విశాఖపట్నం సెంటర్ జైలు దారి రామకృష్ణాపురంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా 7 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రామకృష్ణాపురం కాలనీ వాసులు వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. సుమారు 10 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా 7 గుడిసెలు పూర్తిగా మంటలకు ఆహుతయ్యాయి. ఆ సమయంలో ఇద్దరు పిల్లలు చూసి బయటకు రావడంతో స్థానిక కాలనీ ప్రెసిడెంట్కు తెలియజేయటం, వెంటనే అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఆహుతికి గురైన 7 గుడిసెలను మంటలారిపే ప్రయత్నం చేశారు. అప్పటికే అవి పూర్తిగా దగ్ధం కావడంతో మిగిలిన గుడిసెలను మంటల నుంచి కాపాడగలిగారు. విఆర్ఓ దొర మాట్లాడుతూ, కట్టుకున్న బట్టలు తప్ప మిగిలిన సామాన్లన్నీ పూర్తిగా మంటలకు ఆహుతయ్యాయని అన్నారు. సుమారు 25 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. సమయానికి స్పందించిన అగ్నిమాపక సిబ్బందికి మిగిలిన గుడిసెలను కాపాడగలిగారు. సెకండ్ వెహికల్ లోని సెకండ్ వెహికల్ వెళ్ళింది అంతే. ఆ స్మెల్కి మరీ పడిపోయారు. ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు షిఫ్ట్ చేశారు రోడ్డుకి. రెండోసారి వెళ్ళినప్పుడు పూర్పాకల్లోనే ఉండాలి కంపల్సరీ అనేసి అంతే. దాంట్లోనే పేద పేదలు కూలు పని చేసుకుని నివసిస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ పరిస్థితుల్లోనూ ఎప్పుడు ఉదయం ఎర్లీ మార్నింగ్ 6:30 7 గంటలలోపు బయటకు వెళ్ళిపోతారు ఫ్యామిలీ అంతాను. ఈ కుటుంబాలన్నీ 30 ఫ్యామిలీలను. అయితే ఆ సమయంలోనూ ఇది కరెంటు షార్ట్ ఎలాగో అయిందో మొత్తం మీద అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు ఇద్దరు పిల్లలు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు ఒకేసారి గోల పెట్టుకొని మా గ్రామంలోకి పక్కింట్లకి రావడం జరిగింది. దాంతో పక్కన ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేసి దీన్ని కొంతవరకు అదుపులోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చినా కొన్నిళ్ళనే కాపాడగలిగారు. కానీ 7-8 ఇళ్ళు మొత్తం పూర్తిగా నేలమట్టం అయి కాలిపోయాయి. అయితే ఈ పక్క ఇళ్ళు కట్టుకోవడానికి గవర్నమెంట్ వారిని మాకు ప్రత్యేకమైన నిధులతోటి ఏ స్కీమ్ తోటైనా పక్కగా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని. మేము ముడసలో విఆర్ఓ అండి. ఇక్కడ రామకృష్ణాపురంలో 1 గంట క్రితమే ఫైర్ యాక్సిడెంట్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయినట్టేనండి. ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేసుకొని మేము ఆఫీస్కి రిపోర్ట్ ఇస్తాం సార్. అందులో ఈ కూలి పనులే సార్, మొత్తం అందరూ కూలి పనులే. ఉద్యోగస్తులు అంటే ఎవరు లేరు. టోటల్ అందులో ఇప్పటికే కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని తెలిసిందండి. ఇక్కడ కూడా ఈ కూలి పనులు తాళాలేసేసి పోయి ఉన్నారు సార్. ఎవరికి తెలియదు ఇంకా వాళ్ళకి, ఇంకా 1-2 ఫ్యామిలీస్ తెలిసి అంతే. మొత్తం 7 అండి 7 గుడిసెలు. 7వది పాక్షికం పాక్షికం అంటున్నారు కానీ టోటల్ సామాన్లు అన్నీ పూర్తిగా కాలిపోయినాయండి. పాక్షికం ఏం కాదు, పూర్తిగానే కాలిపోయింది. మొత్తం 7 రిపోర్ట్ తీసుకొని ఉంది సార్. లోపల కట్టుబట్టలతో బయటకు పోయిన బట్టలు తప్ప లోపల వస్తువులన్నీ పోయినాయి. బూడిదైపోయాయి, మొత్తం అన్నీ బూడిదైపోయినాయి టోటల్గా. అక్కడ ఏది మిగలేదు సార్ వాళ్ళకి. గోడలు తప్ప ఈ గోడలు తప్ప వాళ్ళకి ఏమీ మిగలేదు. అయితే ఇంకొక మా ఉద్దేశం ఏంటంటే, ఇల్లు ఎవరిది, లేకపోతే ఎవరైనా అద్దుకుంటున్నారా, ఇంటికి వెళ్ళలే ఉంటున్నారా, లేకపోతే అద్దుకుంటున్న వాళ్ళ అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే లోపల ఆస్తి ఏంటి అనేది మనకి ఎప్పుడు చూడలేదు. గుడిసెలోకి వచ్చి వెళ్ళలేదైనా ఒక్కొక్క గుడిసె చూసుకున్నా 2-3.5 లక్షలు ఉంటుంది లోపల ఆస్తి. ఎంత ఎలా చూసుకున్నా 7 ఒక 20 లక్షల ఆస్తి ఖచ్చితంగా పోయినట్టే సార్ పేదలు. అందులోకి కూలి పని చేసుకునేవాళ్ళు కాబట్టి ఆ లోపల కూలి పని చేసుకుని తీసుకున్న డబ్బులు కూడా ఉండొచ్చు. కానీ ఎవరూ లేరు ఇక్కడ, జనాలు ఎవరూ లేరు. వాళ్ళు కూలి పనులు తాళాలు వేసుకుని పొద్దున్నే తినేసి వెళ్ళిపోయారు. అది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసమే మేము వచ్చాం సార్. అది చూసుకున్నాం.